హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక మద్యం అక్రమంగా తరలిస్తున్నటువంటి యొక్క రవాణా ఆపడం కోసం కొత్తగా చెక్ పోస్టుల్ని మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క చెక్ పోస్టులు మొబైల్ యూనిట్లో ఒక సిబ్బంది అవసరం కానుంది. 3234 మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అందులోకి వెళ్ళి 1078 మందిని ఆల్రెడీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న వాళ్ళని కేటాయించడం జరుగుతుంది. మిగతా వాళ్ళని అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా షిఫ్ట్ వైజ్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 24 గంటలు పనిచేసేలాగా 3234 మంది అవసరం అవుతారని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రతి చెక్ పోస్ట్ కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్, ఇద్దరు ప్రత్యేక పోలీస్ అధికారులు ముగ్గురు ఉంటారనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ఈ యొక్క అవుట్సోర్సింగ్ విధానంలో నియమించడం జరుగుతుంది. ఈ యొక్క దీనికి అయ్యే ఖర్చు మొత్తం కూడా ఏపీఎండిసి నుంచి వెచ్చిస్తారు. నిర్వహణ వ్యయాన్ని ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి దమాషాలో తీసుకుంటారు. ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి అర్హత నిబంధనలు డీజీపీ గారు ఖరారు చేశారనమాట. సో ఈ యొక్క అర్హత ఒకసారి చూడండి. మాజీ సైనికులు, పారామిలిటరీ దళాల్లో పోలీస్ శాఖల్లో పనిచేసిన రిటైర్ అయిన వారు, గతంలో హోంగార్డ్గా సేవలు అందించిన వారు, ప్రముఖ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ పొందిన వారికి ఈ యొక్క ప్రత్యేక పోలీస్ సిబ్బందిగా నియమిస్తారనమాట. సో అవసరమైన సిబ్బంది లభించిన పక్షాన మామూలు వాళ్ళను కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి అర్హుల్ని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. 65 ఏళ్లలోపు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రతిభ ఆధారంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అంటే ఈ యొక్క ఎస్పీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడనే నియామకాలు చేపట్టడం జరుగుతుంది. ప్రతి జిల్లా వరకు ఆ యొక్క జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్ వాళ్ళు నియామకాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీ జిల్లాలో కనుక మాజీ సైనికులు, పారామిలిటరీ దళాల్లో ఉన్నటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నట్లయితే లేదా వాళ్ళు వెళ్ళనట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీకు ఈ యొక్క అవకాశం అనేది సద్వినియోగం అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చపోతే డిస్లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.